ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామంలో ఆదివారం శ్రీ హనుమ జయంతి ఉత్సవాలు పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గూటాల గ్రామాల్లో గోదావరి నదీ తీరంలోని శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద 66వ వార్షిక మహోత్సవములు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం పచ్చని పందిళ్లతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలు, సింధూరం, తమలపాకులతో ఆలయ అర్చకులు ప్రజా ప్రత్యేక నిర్వహించారు. భజనలు, సుందరకాండ పారాయణ నిర్ణయించారు. పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ దంపతులు, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, గూటాల పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. నా పేరు డాక్టర్ శ్రీను. శ్రీ భక్తాదినేశ్వర ఉత్సవాల సందర్భంగా 66 శతజయంతి ఉత్సవం సందర్భంగా ఈ ఉత్సవాలు చేయడానికి చాలా కష్టపడాలి. ఈ దేవుడికి ఒక రూపాయి కూడా ఆదాయం లేదు. బయట ప్రజల డొనేషన్తో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేస్తున్నాం. అందరినీ అడిగి మేము ప్రతి సంవత్సరం 700 లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటూ ప్రజల మీదే ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందుచేత మీరందరూ మాకు సహకరించి 5 రోజులు తీర్థం జరుగుతుంది. అన్న సమారాధన మహాగా అద్భుతంగా జరుగుతుంది. 3000 జనాభా పైగా అయినా ఈ ఉత్సవాలు ఏ కమిటీ కూడా ఎవరు చేసినా గానీ బయట దీనికి ఆస్తులు. అందుచేత ప్రజలందరూ గమనించి ఈ ఉత్సవాన్ని ఎంతో జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటున్నాను.